సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో నిన్న ఆలయాన్ని శుద్ధి చేసి శాంతి హోమం, చండీ హోమం, పూర్ణాహుతి సమర్పించారు. ఇవాళ ఆలయంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. జోగిరి శ్యామలతో పాటు బస్తీలోని మహిళలు పెద్ద ఎత్తున బోనాలెత్తుకుని ఆలయానికి తీసుకొచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. జై ముత్యాలమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ముత్యాలమ్మ టెంపుల్ దాడి అనంతరం స్థానిక వాసులు, హిందూ సంఘాలు, ఇటు ఇరు పొరుగు వారందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ ఇష్యూ ఇక్కడతో కంటిన్యూ చేయడంతో పాటు అమ్మవారి గుడిని మళ్లీ ప్రతిష్ఠించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని యాస్టీజ్ గా ఈ పూజలన్నీ కూడా కంటిన్యూ చేయాలంటే కూడా ఆలోచనతో నిన్న శుద్ధి చేయడము, హోమం నిర్వహించడము, నిన్న ఎక్కడి నుంచో సడన్ గా ఒక లేడీ అగోరా అక్కడ ప్రత్యక్షం అవ్వడము, 40 నిమిషాల పాటు అగోరా వివిధ రూపాల్లో తను ఈ పూజలు అందించడము, తను ఎవరికి కూడా రెస్పాండ్ అవ్వకుండా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా 40 నిమిషాల పాటు నాగసాధు అవతారంలో వచ్చి ఒంటి కాలుపై నిలబడి హిమాలయ పర్వతాల్లో ఒక తపస్సు చేసేటువంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు పురుషులు ఉన్నటువంటి అఘోరాలను చూసాం, కానీ దేశవ్యాప్తంగా మహిళా అఘోరాలు కనిపించడం చాలా అరుదైనటువంటి సన్నివేశం. ఈ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగింది అని తెలుసుకున్నటువంటి ఒక అఘోరా నేరుగా తన సొంతంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుని సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ కి చేరుకుని అక్కడ 40 నిమిషాల పాటు శివుడు తాండవం చేసేటువంటి పద్ధతిలో తను కూడా ఒంటి కాలుపై నిలబడి తాండవం చేసినటువంటి సీన్ అక్కడ క్రియేట్ చేసి అమ్మవారిని దర్శనం తీసుకొని ఈ రకంగానే పూజలు కంటిన్యూ అవ్వాలంటూ కూడా తను నేర్చుకున్నటువంటి ఈ విద్య అంతా కూడా అక్కడ ప్రదర్శించి శివుడిని తలుచుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోయింది. మళ్ళీ ఈ రోజు బస్తీ వాసులతో కలిసి జోగినీలందరూ కూడా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ఒక ఆనవాయితీగా వస్తా ఉంది. గతంలో అమ్మవారికి ఆగ్రహం, ఆవేశం వచ్చినప్పుడు ఏదైతే బోనాలు సమర్పించి శాంతియుతంగా వారిని ప్రశాంతం చేసేటువంటి పద్ధతి గతంలో నుంచే కొనసాగుతుందో ఇప్పుడు కూడా ఆలయం అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది కాబట్టి ఇప్పటికే ఈ ఇష్యూ అంతా కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేసింది, ఒక కమ్యూనల్ టెన్షన్ కి దారి తీసింది. దీంతో ఒక మతపరమైనటువంటి వ్యక్తులు టార్గెట్ గా తీసుకునే డెఫినెట్ గా ఆలయాన్ని ధ్వంసం చేశారనే ఒక ఒత్తిడి కూడా ప్రభుత్వం పైన పెరుగుతా ఉంది. పోలీసులు కూడా ఆకోనల్లోనే ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ రోజు జోగినీలు, ముఖ్యంగా జోగిని శ్యామల తన చేతి ద్వారా బోనం తయారు చేసుకొని ముత్యాలమ్మ అమ్మవారికి బోనం సమర్పించి అమ్మకు సాకబోసి అక్కడ అమ్మవారిని తలుచుకొని కొద్దిసేపు నామస్మరణ తలుచుకొని అమ్మవారికి నైవేద్యం అందించిన తర్వాత అక్కడి నుంచిగా తిరిగి మహిళలు, జోగినీలంతా కూడా వెళ్లిపోయారు. ప్రతిరోజు ఏదో రకంగా అమ్మవారికి నిత్యం సేవలు అందుతా ఉన్నాయి. దాడి జరిగిన తర్వాత వివిధ రాజకీయ నాయకులు, వివిధ హిందూ సంఘాలు, మహిళలు, సంబంధం లేనటువంటి ఇతర వ్యక్తులందరూ కూడా వచ్చి ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటూ మళ్లీ ఆలయాన్ని నిర్మించుకోవాలి, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువగా అమ్మవారికి పూజలు అందించాలి, అమ్మవారిని శాంతింపజేయకపోతే రాష్ట్రంలో ఏవైనా చెడు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బస్తీ వాసులంతా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రతిరోజు కార్యక్రమంలో భాగంగా శాంతి పూజ, శుద్ధి చేయడము, అమ్మవారికి ప్రత్యేక పూజలు అందించడము, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూగా ఈ సేవలు అందించడము, వివిధ విఐపీలు వచ్చినా కూడా వారందరికీ అందించాల్సినటువంటి సేవలు, గౌరవం కూడా సమానంగా దక్కే విధంగా కూడా కమిటీ నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జోగిని శ్యామల తన చేతి ద్వారా సొంతంగా బోనాన్ని తయారు చేసుకొని ప్రతిసారి సికింద్రాబాద్ అమ్మవారికి, ఓల్సిటీ అమ్మవారికి, ఇటు బల్కంపేట ఎల్లమ్మకు మాత్రమే బోనాలు సమర్పించేటువంటి శ్యామల ఈ బోనాల మాసం పోయిన తర్వాత కూడా అమ్మవారిని ధ్వంసం చేశారని వచ్చి తెలుసుకొని తప్పనిసరిగా అమ్మవారికి బోనం సమర్పించాలంటూ కూడా తనే చేతి ద్వారా బోనాన్ని తయారు చేసి అక్కడే ఒక ఇంట్లో ఒక కుండలో ఒక పాత్రలో అమ్మవారికి నైవేద్యం వండి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని శాంతింపజేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈరోజు హిందూ సంఘాలందరూ కూడా జోగిని శ్యామలతో పాటు ఇతర జోగినీలు, స్థానిక మహిళలందరూ కూడా సపోర్టెడ్ గా నిలబడి వారు కూడా అమ్మవారికి మరోసారి బోనం సమర్పించాలంటూ కూడా సమర్పించి శాఖబెట్టి నైవేద్యాన్ని అమ్మవారికి అక్కడ సమర్పించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. జోగినీలు మొదటి నుంచి దీనిపైన పట్టుబడుతూ ఈ రకంగా జరగడం రాష్ట్రానికి ఒక అనర్థం లాంటిది, పెద్ద ప్రళయం ఏదో జరగబోతా ఉంది,
రాష్ట్రంలో అందుకే ఈ విగ్రహ ధ్వంసం చేసింది ఖచ్చితంగా అమ్మవారి శక్తులు పని చేయబోతా ఉన్నాయి అమ్మని ఇప్పటి శాంతింపజేయాలి అని ఒక పద్ధతిలో ఈ బోనాల సమర్పణ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది రేపటి నుంచి కంటిన్యూగా ఈ గుడిలో జరపాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని జరిపిస్తామంటూ మాత్రం ఇప్పటికే హిందూ సంఘాలు ముందుకొచ్చి కాలనీవాసులతో కూడా చర్చలు జరిపి ఈ రోజువారీగా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు రేహాన రవితేజ అంటే ఇప్పటికీ చిన్న విగ్రహం ఏర్పాటు చేసినట్టున్నారు కదా సో పెద్ద విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఈ విగ్రహం ధ్వంసం తర్వాత వాళ్ళ డిమాండ్ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని యాస్టీజ్ గా కొలువు తీర్చాలి అంటూ కూడా డిమాండ్ చేసినప్పటికీ దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఎండోన్మెంట్ నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రాకపోవడంతో అక్కడే ఉన్నటువంటి విగ్రహాలని మెయిన్ విగ్రహం కాకుండా ఉన్నటువంటి విగ్రహాలనే పూజ చేస్తూ ఏదైతే డ్యామేజ్ చేసి అట్టి నుంచి తొలగించినటువంటి కొన్ని విగ్రహాలను వీళ్ళే మళ్ళీ స్థాపించుకొని అక్కడ పునర్నిర్మాణం చేపట్టి ప్రభుత్వం దీనిపై ఇంట్రెస్ట్ లేకపోయినా మా అమ్మవారిని మేము పూజించుకోవాలనే ఒక ఆలోచనతో స్థానికులంతా కూడా ఏకమై అక్కడికి చేరుకొని అదే విగ్రహానికి వీళ్ళు పూజలు జరిపిస్తా ఉన్నారు అమ్మవారికి టెంపుల్లో మెయిన్ విగ్రహంతో పాటు చిన్న చిన్న ఇతర అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కాబట్టి వాటినే వీళ్ళు కొలువు తీర్చే విధంగా అక్కడ విగ్రహాలను పెట్టుకొని మళ్ళీ పూజ నిర్వహించుకొని ముత్యాలమ్మ ప్రధాన విగ్రహాన్ని ఇప్పటికే ధ్వంసం చేసినటువంటి దుందగుడు విషయంలో కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతి వ్యక్తిలాగే మనం కూడా ఆవేశానికి పోయి దాడులు చేసేదానికంటే కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇచ్చారు కాబట్టి గుడికి జరిగినటువంటి ఈ అపత్రిష్ట పాలు కావడము రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవడము చాలా సందర్భాల్లో ఈ అమ్మవారికి ఎన్నో మహిమ గలటువంటి అమ్మవారు పవర్స్ ఉన్నటువంటి అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసుకొని వెళ్తున్నటువంటి అమ్మవారిని మేము చూడలేకపోతా ఉన్నాము కనీసం ఏదైనా ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఇక్కడ మేము పూజలు చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కంటిన్యూ చేస్తా ఉన్నాము మద్దతు తెలియజేస్తా ఉన్నారు చాలా మంది వస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు సపోర్టర్ గా నిలబడతా ఉన్నారు ఈ రోజు బోనాలకు కూడా అందరూ హాజరయ్యారు గల్లీ అంతా కూడా బోనాల పండుగ రీతిలోనే ఈ రోజు అమ్మవారికి బోనాల శాఖ సమర్పణ అయితే సాగింది ఈ విగ్రహ ధ్వంసం మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గాని వైఖరి గాని స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పటికీ కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మా కార్యక్రమాలు అయితే మేము కొనసాగిస్తామంటూ కూడా బస్తీవాసులు రోజువారీగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు ఇక పోలీసు ఆంక్షలు ఏమైనా ఉండబోతున్నాయా లేకపోతే రెగ్యులర్ గా ఎప్పటిలాగే పూజలు అన్ని జరుగుతాయా టెంపుల్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు నాలుగు వైపుల నుంచి కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రెగ్యులర్ గా వచ్చేటువంటి భక్తులకు కానీ ఇష్యూ జరిగిన తర్వాత విజిట్ చేయడానికి వచ్చినటువంటి విషయంలో కానీ మీడియా విషయంలో కానీ విఐపి విషయంలో కూడా ఆంక్షలు విధించి ఎవరు కూడా స్లోగన్స్ ప్రొటెస్ట్ మళ్ళీ ఇష్యూను జాతీయవాదం చేసి మతపరమైనటువంటి ఏవైనా స్టేట్మెంట్స్ ఇస్తే మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కాకుండా ఎవరైనా విఐపీలు వివిఐపీలు వచ్చినటువంటి వెంటనే వారిని అక్కడికి పంపించి దర్శనం చేసుకొని విషయం తెలుసుకొని ఎక్కువగా మతపరమైనటువంటి అంశాలపైన మాట్లాడకుండా వాళ్ళందరినీ త్వరగా పంపిస్తూ అక్కడ గల్లీలో ఉన్నటువంటి వారసులకి అనుమతిస్తూ మిగతా ఎవరు కూడా అక్కడికి రాకుండా మీడియా కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి జనాల్లోకి తీసుకోకుండా మాత్రం పోలీసులు కొన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానికులు అవేవి కూడా పట్టించుకోకుండా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాము ఎవరు వచ్చినా రాకపోయినా పోలీసులు సహకరించినా సహకరించకపోయినా అంటూ మాత్రం మొండిపట్టు పట్టి వీళ్ళు అక్కడే బైఠాయించి రోజువారుగా వారి నినాదాన్ని గలాన్ని మొత్తం ప్రభుత్వానికి ప్రజలందరికీ తెలిసే విధంగా సోషల్ మీడియా ద్వారా వారి ప్రయత్నాలు వాళ్ళు జరుపుతా ఉన్నారు పోలీసులు కొన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినప్పటికీ కొత్త అక్కడ వ్యక్తులని రాకుండా ఎక్కువగా గ్యాంగ్ గ్యాదర్ అవ్వకుండా గుంపులు గుంపులుగా రాకుండా ఈ వార్తలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా మాత్రం కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేశంలో ఉన్నారు ఒక పక్క అమ్మవారి విగ్రహం ధ్వంసమై బాధలో ఉంటే మళ్ళీ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా పట్ల కూడా పోలీసులు కొంత అణిచి వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వారు జరపాల్సినటువంటి కార్యక్రమాలు అయితే నిత్యం జరుగుతా ఉన్నాయి రావాల్సినటువంటి వ్యక్తులు అయితే అందరూ వస్తా ఉన్నారు వారు అనుకున్న దానికంటే కూడా మద్దతు ఎక్కువగా దొరికింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని తొందరగా ఈ టెంపుల్ విషయంలో దాడికి పాల్పడినటువంటి వ్యక్తి పైన తీవ్ర చర్యలు తీసుకోవాలనేదే ప్రధాన డిమాండ్ గా వీళ్ళు ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు రేహాన ఓకే ఓకే రవితేజ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్